ప్రభుత్వం వెదురు బొంగుల వాడకాన్ని ప్రోత్సహించాలని మేదక సంఘం నాయకులు కోరారు. బోయినపల్లి మండల కేంద్రంలో వెదురు బొంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వరకు మేదర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ పుష్పలతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని, మేదర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని అన్నారు. మేదరి బంధు పథకం అమలు చేయాలని, వెదురు రేటు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వెదురు ఉత్పత్తులను వాడకాన్ని ప్రోత్సహించాలని, మండల మేదరి సంఘం భవనానికి 5 గుంటల స్థానాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుల్ల బాలయ్య, గౌరవ అధ్యక్షులు గుల్ల రాజయ్య, ఉపాధ్యక్షులు రఘు, నాయకులు మహేష్, నరేష్, దేవయ్య, గంగరం, శ్రీనివాస్, బుచ్చయ్య, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల మేదరి సంఘం సమావేశం కావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రభుత్వము మాకు మేము ఎందుకంటే ఈ యొక్క మా వెదురు బొంగులను తీసుకొచ్చి వస్తువులుగా తయారు చేసి వివిధ గ్రామాలలో తిరుగుతూ మేము జీవనోపాధి పొందుతున్నాం. మరియు మాకు ఈ వెదురు సప్లై చేయడానికి మాకు ఎక్కడైనా ఈ యొక్క బోయినపల్లి మండల కేంద్రంలో మేము వెదురు మొక్కలు పెంచుకోవడం కొరకు ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి. మరియు మా యొక్క మండల కేంద్రంలో మాకు స్థల భవనం లేదు కాబట్టి తహసీల్దార్ గారు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని మాకు ఒక 5 గుంటల స్థలాన్ని ఎక్కడైనా మాకు ఇప్పించాలని మేము మనవి చేస్తున్నాము.